అంటున్నారు మనం. సో అసలు టాపిక్ వద్దాము, నిజాలు మాట్లాడుకుందాము, స్ట్రైట్గా మాట్లాడుకుందాము. దేశం మొత్తం కూడా గత 2 రోజుల నుంచి ఏ చర్చ అయితే జరుగుతుందో, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారి అరెస్ట్ గురించి స్ట్రైట్గా ఏం చెప్తారు? స్ట్రైట్గా వంకరగా చెప్పేది ఏముంటుందండి, దేశం మొత్తం చర్చ ఏం జరుగుతలేదండి. తెలుగు ఛానళ్ళు అదేదో చర్చ మొదలుపెట్టారు. తప్పు చేసిన వాళ్ళు అనుభవించక తప్పదు. తప్పు చేశారంటారా? ఎందుకంటే చేయలేదు అని వాళ్ళు అంటున్నారు, నిర్దోషిగా బయటకు వస్తామంటున్నారు, కావాలని రాజకీయ కుట్ర చేస్తున్నారంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు ముఖ్యం కాదు కదండి, ఈడీ చార్జ్షీట్లు ఏం రాసింది, సిబిఐ చార్జ్షీట్లు ఏం రాసింది ముఖ్యం. ఆ ఈడీలతో బీజేపీ రాయించింది అనేది కదా, బీజేపీ రాయించిందా ఈడీతో? ఈడీని వాడుకుంటుంది. అట్లా ఛానల్ అంటే జాగ్రత్తగా ఉండండి, మీ పైన కూడా ఏదైనా కావచ్చు. మీరు అట్లా ఈడీని బంధనం చేయడము, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా కేసు డిలే అవుతా ఉంది, అంటే సుప్రీంకోర్టు కూడా బీజేపీ నడుపుతుందా? అట్లా ఛానల్లో కూడా మీరు రెస్పాన్సిబుల్గా క్వశ్చన్స్ అడగాల. ఇర్రెస్పాన్సిబుల్ అంటే యోయో ఛానల్ ఈడీని వాడుకుంటున్న మల్లారెడ్డి గారిది నా కాపుతుడు చెప్తా ఉన్నా, రెస్పాన్సిబుల్గా అడగండి క్వశ్చన్స్. ఈడీని బీజేపీ నడుపుతుంది, సిబిఐని బీజేపీ నడుతుంది అంటే ఆ సిబిఐ వాడు ఈడీ వాడు ఏదో రోజు రియాక్ట్ అయ్యారు అనుకోండి, అది ఛానళ్ళకు కూడా ప్రాబ్లమే. అదే అంటున్నాను, ఈడీని బీజేపీ నడిపిస్తుందని యోయో ఛానల్ మల్లారెడ్డి గారు విజితను అడగట్లేదు. అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే చెప్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అదే చెప్తున్నారు, ఈడీ మోడీ చేతిలో కీలుబొమ్మగా మారింది కాబట్టి ఈడీ చేస్తున్నారు అనేది మేము అడుగుతున్నది కాదు. అది అని మీరు అంటారు, వాళ్ళు అనేదానికంటే 100 రెట్లు ఎక్కువ చేస్తున్నారు ఛానల్ వారు, అందుకనే జాగ్రత్త అని చెప్తున్నా. మళ్ళీ మీరు పోయి మీరు ఆ సిబిఐ వాడు ఏమని చేసింది అనుకోండి ఛానల్ని, అంటే నేనేం మీ మీద ఇది కాదు, ఏదన్నా ఓవర్గా చేశారనుకోండి, అన్న చేశాడు అనుకోండి, మరి మీరు ప్రాబ్లంలో పడతారు. అందుకనే చూడండి, మీ ఛానల్ని తక్కువ చేసి నేను మాట్లాడితే మీకు కోపం వస్తుంది, అది మీ ఇన్స్టిట్యూషన్. అట్లా ఈడీ సిబిఐ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని కూడా రాజకీయాలకు ముడిపెట్టడం కూడా తప్పు. ఒక రెస్పాన్సిబుల్ జర్నలిజంగా ఠీకే, కాంగ్రెస్ వాడు ఏదో ఒకసారి అని అంటే మీరు ఒకసారి, కానీ ప్రతి ఛానల్లోకి ఇది అలవాటైపోయిందండి. బీజేపీ నడిపిస్తుంది, బీజేపీ నడిపిస్తుంది, డిపార్ట్మెంట్లన్నీ పనిచేస్తున్నాయండి మోదీ గారి నాయకత్వంలో. 5,000 కోట్లు ఈడీ సీజ్ చేస్తే 2004 నుంచి 2014 వరకు 110,000 కోట్లు దాకా, 2014 నుంచి 2024 వరకు అదే ఈడీ సీజ్ చేసింది. అంటే 22 టైమ్స్ ఈడీ పని ఎక్కువ చేసింది, అదే ఈడీ కదండి. అంటే 110,000 కోట్లు కవితయ్యేనా? కవిత సంబంధం 100 కోట్లు ఉంది కాదు కదా, ఒకటి పొలిటీషియన్సే లేరు ఇందులో. పొలిటీషియన్స్ అందరికీ తిప్పి కొడితే 2% ఉంటుందేమో, 98% అదర్ పీపుల్, బ్లాక్ మనీ వేరే చోట్ల నుంచి వస్తుంది. సో వీ హ్యావ్ టు, వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, నల్లసోం అంతా